Hi friends, welcome to my channel. Ugadi anaga prapancham janma aayushulaku modati roju kanaka ugadi ayindi. Idi telugu calendar prakaram ugadi ni samvatsaradi anintaru. Maamulga english calendars prakaram manki january 1st kada samvatsaradi. Telugu calendar prakaram ugadi samvatsaradi. U ante nakshatram, ga ante gamanam. Nakshatra gamananni lekkinchadam prarambhinche rojunu ugadi ga jarupukuntunnam. Ugadi ane padam युगादि अने पदम नुंडी वच्चिंदी अनगा संवत्सरंलो मोदटि रोजु चैत्रशुद्ध पाड्यम रोजुन जरुपुकोबडुतुंदी नूतन उत्साहालकु नांदि मन तेलुगु उगादि ई रोजुन कोत्त पनुलनु प्रारंभिस्तारु ई पंडक्कि मेन गा कावाल्सिंदि मामिडिकायलु वेपपूत चूसारा इवि मा टाउनशिप लोने उन्नायि मामिडिकायलु वेपपूत ई मिगता सामान्लन्नी मन इंट्लोने उंटायि इवि मात्रमे मनं तेच्चुकुंटे सरिपोतुंदि उगादि पच्चडि तयारु चेयडानिकि మిగతావన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే మనం తయారు చేస్తాం ఇవి రెండు తీసుకొని వచ్చుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు మామిడికాయ దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోండి వేపపూత చూసారు కదా ఇలా వేపపూత తీసుకోవాలి చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ లో సగం తీసుకోండి బెల్లం మీకు తీపికి తగినట్టు ఉప్పు కారం దీంట్లో మనం ఏమేమి వేస్తాం షడ్రుచులు వేస్తాం షడ్రుచులు అనగా ఆరు పులుపు దీనే ఇది వగరు ఇది చేదు పులుపుకి చింతపండు తీపికి బెల్లం కారం ఉప్పు ఈ ఆరుని కలిపి మనం షడ్రుచులు అంటాం ఇప్పుడు మనం ఈ ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ చింతపండుని ఇలా నీళ్ళల్లో వేసుకొని నానబెట్టుకోండి దీన్ని ఇలా రసం పిండేసుకొని ఈ రసాన్ని ఒక బౌల్ లోకి తీసుకుందాం వేపపూతలో ఇలా రెక్కలు ఉంటాయి కదా దగ్గర చూడండి ఇలా రెక్కలు మాత్రం తీసుకోండి రెక్కల్ని తీసుకోవడం వల్ల మీకు ఎంత చేదు రాదు ఇలా తీసుకోండి చూసారు కదా ఇలా వేప పూతనంతా వేసుకోండి నెక్స్ట్ మామిడికాయ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని దీన్ని కూడా ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేద్దాం ఉప్పు మీ పులుపుకు తగ్గట్లుగా ఉప్పు వేసుకోండి కారం కొంతమంది దీని బదులు పచ్చిమిరపకాయలు అన్ని వేస్తారు ఈ కారానికి మిరియాలు కానీ ఏదోటి వేసుకుంటారు మనం ఎండు కారం వేస్తున్నాం ఇది నెల్లూరు స్టైల్ ఆంధ్ర స్పెషల్ చూడండి ఇప్పుడు బెల్లం తీపికి తగ్గట్లుగా బెల్లం వేసుకోండి ఈ బెల్లం కరిగే వరకు ఒక నిమిషం వెయిట్ చేయండి చూడండి ఇప్పుడు ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది ఉగాది రోజు ఉగాది భావాన్ని తెలిపేది ఏమంటే ఉగాది పచ్చడి ఉదయాన్నే లేసి ఫస్ట్ ఏమీ తినకుండా ఉగాది పచ్చడి దేవుడికి పూజ చేసుకొని ఉగాది పచ్చడి తీసుకోవాలి ఉగాది రోజు తల స్నానం చేసి దేవుని పూజ చేసుకొని ఉగాది పచ్చడి తీసుకొని మన రోజును ఆరంభిస్తాం షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక జీవితంలో అన్ని అనుభవాలు కలిగిందే అర్థవంతమైన జీవితం కదా ఉగాది పచ్చడిలో అలా ఆరు రంగులు ఆరు రుచులు ఉంటాయి అందుకే దీనికంత ప్రాధాన్యం ఉంది ఋతు మార్పు కారణంగా వచ్చే వాత కఫ పిత్త దోషాలను హరించే ఔషధంగా ఈ ఉగాది పచ్చడిని అందరూ భావిస్తూ ఉంటారు ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేయడంలో వేప పువ్వుకి మామిడికాయలు చింతపండుకి ప్రత్యేకమైన స్థానం ఉంది చూసారు కదా ఇది ఆంధ్ర స్టైల్ ఉగాది పచ్చడి ఇటు తెలంగాణ సైడ్ కొంతమంది అరటికాయలు దీంట్లో కొబ్బరి ముక్కలు ఇంకా చెరుకు ముక్కలు వేస్తారు కానీ ఆంధ్ర సైడ్ మాత్రం ఇట్లాగే తయారు చేస్తారు చూడండి ఒకసారి ఎలా తయారు చేసుకోండి మా పద్ధతిలో ఎంతో టేస్ట్గా ఉండే ఉగాది పచ్చడి రెడీ చూసారు కదా ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో మీకు కనుక మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉగాదికి అన్ని కొత్తవి వస్తాయి వేపపూత కొత్తగా వస్తుంది మామిడికాయలు అప్పుడే కాస్తూ ఉంటాయి లేత మామిడికాయలు అలాగే
చింతపండు కొత్తది వస్తుంది, కారం కొత్తది వస్తుంది, ఇలా అన్ని కొత్త వాటితో తయారు చేసుకొని తినడం చాలా హెల్త్కి మంచిది. చూశారు కదా, కావలసిన పదార్థాలు మళ్ళీ ఒకసారి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు మామిడికాయ, దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోండి. వేపపూత చూసారు కదా, ఇలా వేపపూత తీసుకోవాలి. చింతపండు ఒక నిమ్మకాయ సైజులో సగం తీసుకోండి. బెల్లం మీకు తీపికి తగినట్టు, ఉప్పు కారం. దీంట్లో మనం ఏమేమి వేస్తాం, షడ్రుచులు వేస్తాం. షడ్రుచులు అనగా ఆరు. పులుపు, దీన్నే ఇది వగరు, ఇది చేదు. పులుపుకి చింతపండు, తీపికి బెల్లం, కారం, ఉప్పు, ఈ ఆరుని కలిపి మనం షడ్రుచులు అంటాం. ఇప్పుడు మనం ఈ ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నేను వీడియోస్ పెట్టగానే మీకు అందుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.